మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ మధ్య అంతా సుదీర్ఘమైన మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు, చాలా అంశాలు ఆయన వెలుగులో తీసుకొస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ రకంగా నెలకు ఒకసారి చేసినా బాగుండేమో అని చెప్పి కొంతమంది కామెంట్స్. నిన్న ఆయన మాట్లాడిన మాటల్ని ఏ రకంగా మనం తీసుకోవచ్చు? ఇప్పుడు పొగిడే వాళ్ళు ఉండగా ఏది చేసినా కానీ పొగుడుతారని భజన బ్యాచ్ ఒకటి ఉండటం చాలా అవసరం. ఈ భజన బ్యాచ్ ఉంటే ఇప్పుడు ఎవరైనా కానీ విమర్శ అనేది ఎలా ఉండాలంటే సామెత చెప్తారే, ఒకసారి ధృతరాష్ట్రుడు అడుగుతాడు, విదురా నువ్వు ఎందుకు అంత కఠినంగా మాట్లాడతావు అంటే, మహారాజా నేను హస్తినాపుర క్షేమం కోరుతాను అంటాడు. అంటే నేను పాండవుల క్షేమం కౌరవుల క్షేమం కాదు హస్తినాపుర క్షేమం కోరుతానని. అలా శ్రేయోభిలాషులు మిత్రులు అనేవాళ్ళు సరైనవి చెప్పాలి కానీ జగన్ అదరగొట్టేశాడు. అసెంబ్లీకి పోకపోయినా కానీ అన్ని విషయాలు ర్యాగింగ్ మాస్ ర్యాగింగు వీర ర్యాగింగు ఇవన్నీ వాళ్ళ సోషల్ మీడియాలో వీటన్నింటిలో కూడా పెంచుతున్న చూస్తే నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన కూడా తరచూ వాడుతుంటాడు కదా, ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయనకి, నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఎన్నిసార్లు అవే విషయాలు అక్కడే కూర్చొని చెప్తారు, ఇవే అక్కడ అసెంబ్లీకి వెళ్ళి చెప్తే ఎందుకు చెప్పడం లేదు? అసెంబ్లీలో అనుమతించారు, అనుమతించకపోతే అరవిరే భయంకరంగా పోట్లాడాలి కదా. ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం మీడియాని పిలుస్తున్నారా లేదా అనే విషయంలో తీవ్ర సందేహాలు ఉన్నాయి. కొంతమంది కూర్చుంటున్నారు, అదే జరుగుతుంది. కానీ ఒక్క సంతోషకరమైన విషయం ఏమంటే టీడీపీకి అనుకూలం అనే వాళ్ళు కూడా దీన్ని ఇస్తున్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళు విమర్శ చేయాలంటే అది చూపించి, ఇది ఎన్నికల ముందు లేదు. అవును, ఎన్నికలు అయిన తర్వాత వచ్చిన ఒక మార్పు ఏమంటే వాళ్ళు దీన్ని ఇస్తున్నారు. కానీ అండి ఆయన అప్పులు లెక్క మళ్ళీ చెప్పారు, గత కనుక ఇప్పటికీ 5 సార్లు చెప్పారు. అప్పులు మీరు తీసుకొచ్చిన దానికంటే వాళ్ళు ఎక్కువ చెప్పారు, బడ్జెట్లో అది బయటపడింది అన్నారు. ఓకే, ఇంకా మీరు ఎన్నిసార్లు చెప్పినా పాయింట్ కానీ ఆ లెక్కలు కానీ మారవు కదా. కానీ నిన్న ఆయన నిర్దిష్టంగా అనేక అంశాలు తీసుకొని జవాబు చెప్పడానికి, తన కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా చెప్పడానికి చేసిన ప్రయత్నమే కొంచెం విచిత్రంగా ఉంది. అందులో వాలంటీర్లు నేను పక్కన అట్టు పెడతాను, వాలంటీర్లది ఎలాగో మళ్ళీ మనం వేరే చర్చించాలి కాబట్టి. షర్మిలను నేను అన్నాను అంటున్నారు, కానీ షర్మిలను ఇంతకుముందు అన్నారు. మీరు అన్నప్పుడు బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి లేదా ఆయనకు సంబంధించిన భవనంలో నుంచి జరిగిందని ఆమె ఫిర్యాదు చేసిందని అప్పటి క్లిప్పింగ్, అప్పుడు మిత్రుడు ప్రియదర్శి రామ వెళ్ళి ఆయన ఆమె బెంగళూరు అక్కడికి వెళ్ళి చేశారు, నేను అప్పుడు కూడా చూశాను. నిజం చెప్పాలంటే అప్పుడు చేసిన ఇంటర్వ్యూ కూడా ప్యాచప్పే, అప్పుడు చేసిన ఇంటర్వ్యూ కూడా కొన్ని వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తే ఆయన 5-6 సార్లు అదే ప్రశ్న అడుగుతాడు. ఆ ఇంటర్వ్యూ మొత్తం కనుక వేస్తే ఆమె సరదాగా నవ్వి మేము మాకేం విభేదాలు అది ఇది అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ క్లిప్పింగ్ వేయడం ద్వారా అప్పటి నుంచి సమస్య ఉంది అనే ఒక విషయం అర్థమవుతుంది. విభేదాలు ఉన్నాయి అప్పటి నుంచే, ఏది విభేదాలు ఉన్నాయని అంటున్నారు. కానీ మీరు చేసేది ఏంటి? మీరు కూడా ఇదే ప్రచారం చేశారు కదా, మీరు ఖండించారా? ఈ రోజు వరకైనా కానీ వాళ్ళ మీద వచ్చిన వాటిని మీరు ఖండించారా, ఖండిస్తున్నారా? పోనీ మీరు చెప్తున్నట్టుగా వరి రవీంద్రారెడ్డి కాదు అని ఏం చెప్పేది? అవును, ఈయన పేరుతో వేరే వాళ్ళు వాళ్ళే పెట్టారు. ఎప్పుడు ఇదే వర్మ? ఇప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ చేశాను అనుకోండి, వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు చేశారంటారు, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళే చేసి మాపి ఇద్దరు అనే చెప్తారు. మీకు ఎప్పటికీ అది మీకు అది తేలదు, అది ఆ చిదంబర రహస్యం అది అంతే. కాబట్టి మీరు ఇప్పుడు అంటున్నారు కానీ ముందు మీరు ప్రొటెస్ట్ చేశారా? డిఫెండ్ చేసుకుంటున్నారు కానీ మీరు ప్రొటెస్ట్ చేశారా? ప్రొటెస్ట్ చేసి ఉంటే ముందు మీరే కంప్లైంట్ పెట్టుండాలి కదా, అది తెలుగుదేశం మీడియాలో చర్చ కావాల్సిన అవసరం ఏముంది? తెలుగుదేశం వాళ్ళు మన కుటుంబ సభ్యులను అమ్మగారిని లేదా చెల్లెల్ని సమర్థించే పాత్ర వాళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? పోనీ ఆస్తుల్లో మీకు వివాదం ఉంది, ఆ వివాదం కోర్టులో ఎన్సీఎల్టీ లేచారు వెళ్ళని మిగిలిన విషయాల్లో బేషరతుగా ఖండించాలి కదా వైఎస్ఆర్ పార్టీ. ఈ రోజుకైనా ఉంటే పంపించమనండి, మేము ఈ వీటిని మేము ఖండించాము అని చెప్పమనండి. రెండో విషయము, మీరు సెలెక్టివ్గా కొన్ని క్లిప్పింగ్స్ వేస్తే అసలు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చినప్పుడు, అంటే అప్పటికే షర్మిలకు అంత ప్రాధాన్యత ఉందని గుర్తించారా? మరి ఆ తర్వాత ఒక్క ఇంటర్వ్యూ అయినా చేశారా? ఓకే అని నేను చెప్పాను, అది 2019 ముందో తర్వాతో చేసిన, ముందు ఎన్నికల ముందు మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, తర్వాత ఎంతో కొంత భాగం ఉందో లేదో మొత్తానికి నాన్నకు అన్నకు సంబంధించిన ఛానలే కదా ఆమె మాట గారు, ఇప్పుడు చూస్తున్నాం కదా. మరి ఒక్కసారైనా ఒక్క ఇంటర్వ్యూ అయినా మీరు అంత తర్వాత ఇవ్వడం చేశారా? ఇంకోటి ఆమె వెళ్ళి కంప్లైంట్ పెట్టడం నాకు కూడా గుర్తుంది. ఒకసారి మిత్రుడు రామచంద్రమూర్తి సీనియర్ సంపాదకుడు
ఈ జస్టిస్ చలమేశ్వరు తర్వాత అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఒక సమావేశం పెట్టారు. ఈ బూతులు ఇలా అంటున్నారు అని అప్పుడు కూడా నేను చెప్పా. అప్పుడు వాళ్ళన్నా ఇప్పుడు వీళ్ళన్నా మహిళలే ఇక్కడ మధ్యలో సమస్యలు అవుతున్నారు, దీన్ని అరికట్టాలి అని. కానీ ఆ పాదం వైసీపీ వాళ్ళు చేయలేరే. ఓకే, ఇప్పుడు వచ్చి మేము అనలేదు, అప్పుడు మీరు అన్నారు. ఇప్పుడు బాలకృష్ణను, ఇప్పటి వరకు చంద్రబాబు మీద ఉన్నదాన్ని మళ్ళీ బాలకృష్ణను కూడా తీసుకొని వచ్చి బాలకృష్ణ చేసి ఉండవచ్చు. మరి మీరు తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు అన్ని తేల్చలేదు? నా క్వశ్చన్ ఏంటంటే, షర్మిల అంతకు ముందే ఫిర్యాదు పెట్టారన్న క్లిప్పింగ్ మీరు ఇప్పుడు వేస్తున్న వాళ్ళు తర్వాత 5 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు దాని చివరిదాకా మీరు ఎందుకు తేల్చలేదు? కాబట్టి చాలా ప్రశ్నలు చాలా చాలా ఇక్కడ మిగిలి ఉన్నాయి. అనేక అంశాల్లో ఆ విధంగా సమర్థించుకోవడానికి వాదనల కోసం ప్రయత్నించడం కంటే సమస్యల మీద దృష్టి పెట్టడం అనేది చాలా చాలా మంచిది. మహిళల మీద జరిగినవి చెప్పారు, ఓకే, మండలిలో కూడా మళ్ళీ వచ్చింది. అందుకని జగన్ అదే లెక్కలు, అప్పుడు చేసినవి వాటినే చెప్పడము, ఇంకా అయిపోయింది ఆ చాప్టరు. ఇప్పుడు 2024 pre-2024 గురించి మీరు ఎంతసేపు ఆ విషయాలు చెప్పినా ఇంకా కొత్తగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు జరిగే వాటి మీద మీరు ఎలా స్పందిస్తున్నారు అనేదే ఇక్కడ సమస్య. వాలంటీర్ల విషయం కూడా తీసుకుందాం. ఇప్పుడు హైకోర్టులో మీన్ సభలో కూడా ఒక మండలిలో బొత్స మాట్లాడినట్టున్నారు వాలంటీర్ల గురించి. నిన్న మనం మాట్లాడాం, నిజానికి చాలా కొద్ది ఛానళ్ళే ఆ విషయం మాట్లాడే ఉద్యోగులు వాలంటీర్లకి సమస్యలు. వాలంటీర్ల విషయంలో ఏప్రిల్ మే నెలలో మేము జీతం ఇచ్చాం కదా, వాళ్ళు లిస్టులో లేకపోతే జీతం ఎలా ఇచ్చాము అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. అసలు లిస్టులో ఎందుకు లేరు? ఓకే, ఇప్పుడు చాలా సమస్యలండి. పోలవరం మీద నేను చంద్రబాబు గారు మాట్లాడారు, అంతా వాళ్ళే చేశారంటారు, ఈయన వస్తాడు వీళ్ళే చేశారంటారు. ఇప్పటివరకు వాళ్ళు ఇద్దరిది కొంత కొంత బాధ్యత దాన్ని ఎక్కడనే తేల్చాల్సి ఉంటుంది. వాలంటీర్ల విషయంలో ఇప్పుడు కొనసాగించకపోవడం అనేది తెలుగుదేశం చేస్తున్నటువంటి లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న పొరపాటు అయితే ఈ పరిస్థితి వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా చాలా ఉంది. 2023 తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోలేదు, ఆయన వాళ్ళకు ఒక మాట చెప్పాడు. వైసీపీ ఒక వ్యూహం పన్నింది ఏంటంటే, వీళ్ళకి ఎలాగో ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్తుంది, చెప్పినప్పుడు వీళ్ళందరూ రాజీనామా చేస్తారు, రాజీనామా చేసిన వాళ్ళందరూ వైసీపీకి ఎన్నికల సైన్యంగా మారుతారు, అది మాకు ఉపయోగపడుతుందని రాజీనామాలు చేయించారు. నీలాంటి తెలియని వాళ్ళు రాజీనామా చేయలే, చేసిన వాళ్ళు చాలామంది చేశారు. ఒత్తిడికి కూడా గురయ్యామని కూడా ఫిర్యాదులు పెట్టారు. ఆ ఫిర్యాదులు మేము పర్సూ చేస్తాము అని అచ్చెన్నాయుడు లాంటి మంత్రులు ప్రకటించారు కూడా. కానీ ఏం చేయలే వీళ్ళు కూడా, వీళ్ళు దాన్ని ఆధారంగా చేసుకుని వ్యవస్థ లేదంటున్నారు. కాబట్టి వాలంటీర్లు నా సృష్టి, నా మానస పుత్రిక అంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ మానస పుత్రికను కాపాడడానికి ఎందుకు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయించే పని ఎందుకు పెట్టారు? మళ్ళీ మేమే వస్తాము మిమ్మల్ని నియమిస్తామని వాళ్ళకి ఆశ పెట్టే ముందు ఓకే చర్చించాము, అప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరికి అవకాశాలు, ఇదంతా ఎన్ని చేసినా సరే వాలంటీర్ వ్యవస్థ వివాదాస్పదమైంది. ఇప్పుడు మిమ్మల్ని నేను కాపాడుతానన్న జగన్ కాపాడలేదు, మీకు 10,000 ఇస్తాము అన్నటువంటి వీళ్ళు కూడా చేయడం లేదు. మధ్యలో వాలంటీర్లు ఇప్పుడు నలిగిపోతున్న పరిస్థితి, నరకమే స్వర్గం, త్రిశంకు కూడా కాదు, ఇది పూర్తిగా ఒక నరకంలో ఉన్నారు. ఇంక చెప్పేశాడు కదా నిన్న మంత్రి వీరాజనేలు, ఏది అసలు వాళ్ళు లేని వాళ్ళని మేము ఎలా సమర్థిస్తాం, మేము ఎలా జీతాలు ఇస్తామని. మరి ఆ మాట ఆ రోజు చెప్పున్నారు కదా, ఒక్క పవన్ కళ్యాణ్ మాట ఒక్కసారి సూచనగా ఏదో ఎప్పటికప్పుడు కొనసాగించాలి, ఎందుకంటే వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కాదు. ఎన్నికల సంఘం అభ్యంతరం పెట్టిందే అందుకు, రాజ్యాంగ పరంగా ఉద్యోగులు ఎన్నికల సంఘం పరిధిలోకి రాని వాళ్ళు విధులు నిర్వహించకూడదు, కాబట్టి వాలంటీర్లను పక్కన పెట్టారు. కాబట్టి వాలంటీర్లతో రెండు పార్టీలు కూడా చెలగాట వాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ దాన్ని వదిలేసి ఏప్రిల్ మేలో జీతం ఇచ్చాం కదా, మీరు జీతం ఎలా ఇస్తాము జాబితాలో లేకపోతే అంటే ఉంటే చూపించండి, విడుదల చేయండి. నిన్న మీడియాలో విడుదల చేయొచ్చు కదా, రాజీనామాలు ఎందుకు చేయించారు? అసలు మీరే పెట్టిన వాలంటీర్లతో మీరు ఎందుకు రాజీనామాలు చేయించారు? వీళ్ళు కొనసాగించలేదు, వీళ్ళ మీద ఇప్పుడు జరిగే వాళ్ళు వాలంటీర్లు పోరాడుతున్నారు, నిన్న కూడా వాళ్ళు నిరసనలు తెలిపారు. కానీ అసలు రాజీనామాలు ఎందుకు చేయించారు సార్? మానస పుత్రికల చేత. ఓకే, కాబట్టి ఆయన చేసిన చాలా వాదనలు ఇలాగే ఉన్నాయి, వన్ సైడ్గా ఉన్నాయి కొంచెం. అంటే తనను సమర్థించుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత రెండో వైపు నుంచి చూడట్లేదు. సరే, పథకాలకు ఎన్ని డబ్బులు ఇచ్చారు ఏంటి అవి కూడా చెప్పారు, ఆ విమర్శలు చేయొచ్చు ప్రతిపక్షంగా. కానీ ఇవన్నీ హౌస్కి వెళ్ళి చేయాలి కదా. అవును,
చాలామంది అనే మాట ఏంటి, ఇన్ని ఇన్ని ఇంతసేపు మాట్లాడినిస్తారా, ఈ అంశాలన్నీ చెప్పనిస్తారా, ఎందుకు చెప్పనిస్తారు సార్? మీరు అక్కడ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో మీరు మాట్లాడినట్టు, నేను మా ఇంట్లో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడతానంటే మీరు ఒప్పుకుంటారా? టైం ఇస్ అప్ అంటారు, అంతే కదా. కాబట్టి ఈ అదే పనిగా చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా మాస్ ర్యాగింగ్ చేశారు అని పొగడడం ద్వారా కొంతమంది మరింత మిస్లీడ్ చేస్తున్నారు. అవును, ఈజ్ ఫర్దర్ మిస్లీడ్. చాలా ఇంపాక్ట్ వచ్చేస్తుంది ఇదంతా. అది అది సరికాదు. మీరు హౌస్కి వెళ్ళండి, బయటకు వచ్చి మాట్లాడండి, ఎంత చెప్పగలిగితే అంతే చెప్పండి. అక్కడ ఏదో ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అని. అవును, శాసనసభ వేదిక మీద మీరు ఒక్క మాట చెప్తే అది అలాగే ఉంటుంది, వంద సార్లు చెప్పినట్టే అది, దానికి అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వేస్తామండి బయటలు తీసి మాటకు మాట అని ఇంకోటి అని? అది మిమ్మల్ని కమిట్ చేయిస్తుంది, రికార్డ్ చేస్తుంది. అది కూడా చూస్తున్నాం వర్మ, మళ్ళీ పునరాలోచిస్తున్నారు అని కొన్ని వార్తలు వస్తుంటే, అసలు మేము డిస్క్వాలిఫై చేస్తామని ఆలోచిస్తున్నామని వీళ్ళు వస్తుంటే చాలా నాటకంగా మారిపోయింది చివరికి. ఈ లోపల బొత్స సత్యబాబు ఆయన విజృంభించి మండలి మంటలి అని మండలిలో మంటలు పుట్టించడం, అదే అదే అక్కడ జరుగుతుంది. కానీ అదే సన్నివేశం ఇక్కడ ఉండేది. 10 మంది కాదు, 5 మంది ఉన్నా ఉంటుంది.